ఒక కాకి తాటి చెట్టు పైన కూర్చొని మర్రి పండును తింటూ ఉంది. ఆ పండులోని ఒక మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్య పడింది. ఆ చిన్న విత్తును చూసి ఎగతాళిగా కిలకిల నవ్వింది తాటి చెట్టు. నా కాయలు ముంతడేసి గింజలు చారడేసి ఉన్నాయి. ఇనుపగుండ్ల లాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడన ఒక్కరు కూడా నిలబడరు. మనుషులపై కానీ జంతువులపై కానీ నా కాయ రాలిపడితే వారి నడ్డి విరిగిపోతుంది. చీమకాలంతా ఉన్న ఈ చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుంది? జాన లేక మూర? పక్కనే ఉన్న నన్ను చూసి ఎంత భయపడునో. నా కాయ పడి నలిగి చస్తుంది అని తాటి చెట్టు ఆ మర్రి గింజ మీద జాలిపడి రకరకాలుగా నవ్వుకుంది, ఎగతాళి కూడా చేసింది. అప్పుడు ఆ కాకి వినలేక ఎగిరిపోయింది. అలా కొంతకాలం జరిగింది. ఆ మర్రి విత్తనం మాట కూడా మర్చిపోయింది ఆ తాటి చెట్టు. వర్షాకాలం తర్వాత ఆ మర్రి గింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. అలాగే సంవత్సరం గడిచింది. మర్రి చెట్టు మరింత పెద్దగా పెరిగింది. కొంతకాలానికి తాటి చెట్టును మించిపోయి పెరిగింది ఆ మర్రి చెట్టు. తాటి చెట్టుకు తాపడమైనట్టు పెరిగింది ఆ మర్రిమాను. విర్రవేగిన తాటి చెట్టు కొంతకాలానికి మర్రిమాను కౌగిలిలో ప్రాణాలు విడిచింది. ఈ కథలోని నీతి, ధనముందని బలముందని అహంకారంతో మంచివారిని కించపరిస్తే తుదకు ఇదే జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.